బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయంటూ తీవ్రంగా మండిపడ్డారు మంత్రి కేటీఆర్. గాంధీ భవన్లో గాడ్సెలు దూరారని అన్నారు. మాణిక్యం ఠాగూర్ డబ్బుకు అమ్ముడుపోయారని, సొంత పార్టీ నేతలే ఈ విషయం చెప్పారని, ఇప్పటి వరకు దానిపై ఎందుకు మాట్లాడడం లేదు అని ప్రశ్నించారు. కాంగ్రెస్ బీజేపీ మధ్య చీకటి ఒప్పందం ఉందన్న కేటీఆర్ ఈటెల రాజేందర్ రేవంత్ రెడ్డి రహస్యంగా కలిశారని సంచలన ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. కాంగ్రెస్ బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఈటెల పోటీ చేస్తున్నారని అన్నారు. ఆర్ఎస్ఎస్ మూలాలున్న వ్యక్తులకు కాంగ్రెస్లో అగ్రతాంబూలమని పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ చెప్పారంటూ ఉదాహరించారు. చీకటి ఒప్పందాలను హుజూరాబాద్ ప్రజలు తిప్పికొడతారని అన్నారు కేటీఆర్. ఈటెల రాజేందర్ గారు రహస్యంగా గోల్కొండ రిసార్ట్లో ఎందుకు కలుసుకోవాలా, ఆ విషయం ఎందుకు చెప్పరు? నేనేమంటున్నా అంటే అక్కడ మా అభిమానులు కూడా ఉంటారు కదా, అక్కడ పనిచేసే పిల్లలు ఉంటారు మాకు, వాళ్ళు కూడా మా అభిమానులు, మా నాయకుడికి అభిమానులు ఉంటారు, మా పార్టీ అభిమానులు ఉంటారు, వాళ్ళు చూసిన వాళ్ళు స్వయంగా చెప్తా ఉన్నారు. అన్నా వీళ్ళు దొంగచాటు కలుసుకున్నారు, ఒప్పందం కుదుర్చుకున్నారు, చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నారు, టీఆర్ఎస్ నొడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి అన్న, మనోళ్ళని అలర్ట్ చేయండి అని వాళ్ళు మాకు చెప్తా ఉన్నారు. ప్రజలే మాకు ఈరోజు సందేశం ఇస్తూ ఉన్నారు, సమాచారం ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఈ లోపాయకారి ఒప్పందాలు, ఉమ్మడి అభ్యర్థులు, నాగార్జున సాగర్లో చూసినాం, కరీంనగర్ నిజామాబాద్ పార్లమెంట్లో చూసినాం, ఇంకా భవిష్యత్తులో కూడా డెఫినెట్గా ఈ రెండు జాతీయ పార్టీలు ఎన్ని ఎత్తుగడలు, ఎన్ని చిల్లర ప్రయత్నాలు చేసినా ప్రజలు విఘ్నులు, చైతన్యవంతులు. చైతన్యవంతమైన తీర్పునే హుజూరాబాద్లో ఇస్తారు, భవిష్యత్తులో తెలంగాణ అంతా కూడా ఇస్తారు. మాణిక్యం ఠాకూర్ గారికి పిసిసి ప్రెసిడెంట్ పదవిని ఏ రకంగా సుపారీ తీసుకొని ఇచ్చుకోవాలో ఆ విషయం ఆయన అడిగితే ఆయన అందులో నిపుణుడు, దాని గురించి ఆయన చెప్తే బాగుంటుంది. నేను చెప్పట్లేదు, ఈ ఆరోపణ నేను చేయడం లేదు. గౌరవనీయులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, పెద్దలు, మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు స్వయంగా మాణిక్యం ఠాగూర్ గారు 50 కోట్ల రూపాయలకి పిసిసి అధ్యక్ష పదవిని రేవంత్ రెడ్డి గారికి అమ్ముకున్నారు అనే మాట వారు చెప్పారు. ఇంతవరకు ఆయన దాన్ని ఖండించలేదు. మరి అట్లాంటప్పుడు ఈ మాణిక్యం ఠాగూర్ గారు అలాంటి ఆరోపణలు వాళ్ళ పార్టీ వాళ్ళు ఏవైతే చేస్తున్నారో వాటి మీద మాట్లాడితే బాగుంటుంది తప్ప ఇతర పార్టీల గురించి కానీ ఇంకోటి గురించి కానీ ఆయన మాట్లాడితే బాగుండదు, ఎబ్బెట్టుకుంటుంది. రెండోది, కెప్టెన్ అమరీందర్ సింగ్ గారు చెప్పినారు నిన్న, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, నిన్నటిదాకా ఆయనే ముఖ్యమంత్రి, నిన్న మొన్నటిదాకా ఆయన స్పష్టంగా చెప్పినారు, ఆర్ఎస్ఎస్ మూలాలున్న వ్యక్తులకి ఈరోజు కాంగ్రెస్ అగ్రతాంబూలం ఇస్తున్నది, దానికి తార్కాణం తెలంగాణలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష ఎంపిక అని చెప్పినారు. ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు గాంధీభవన్లో గాడ్సేలు దూరింది, కుల్లా చెప్పాలంటే గాంధీభవన్లో గాడ్సేలు సొచ్చిండ్రు. ఇది నేను చెప్తున్న మాట కాదు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, అందులో దశాబ్దాల పాటు పనిచేసిన నాయకులు చెప్తా ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు గురువింద గింజ అనే సామెతను గుర్తు తెచ్చుకుంటే మంచిది. గురువింద గింజ తన నలుపేరు కదన్నట్టు వాళ్ళు ఇతరులను మాటల గురించి